ఆర్థిక సంక్షోభం దుర్భర పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశంలో దారుణాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తిండి కూడా దొరకని పరిస్థితులు ఏర్పడినా నేరాలు మాత్రం ఎదేచ్చగా జరిగిపోతున్నాయి. సరిహద్దుల్లో నివాసం ఉండే హిందువులపై దారుణాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా సింధ్ ప్రావిన్స్ లో ఓ మహిళపై కొందరు వ్యక్తులు అమానవీయానికి పాల్పడ్డారు. తనను ఇస్లాంలోకి మారాలంటూ ఇబ్రహీం మాంగ్రియో పున్హో మాంగ్రియో వారి సహచరులు బెదిరించారని మహిళ వాపోయింది. అందుకు తాను ఒప్పుకోకపోవడంతో తనను కిడ్నాప్ చేయటమే కాకుండా 3 రోజుల పాటు తనపై అత్యాచారం చేశారని తెలిపింది. చివరికి వారి నుంచి తప్పించుకుని కుటుంబ సభ్యులకు విషయం చెప్పి పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే కనీసం వాళ్లు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆమె పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టినా కనీసం ఇలాంటి చర్యలు చేపట్టలేదని ఆందోళన వ్యక్తం చేశారు.